ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికే స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్న రీతిని బట్టి ఆయన నామానికే స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యం ఏమనగా, కీర్తనల గ్రంథము 115:13 ఇక్కడ చూసుకున్నట్లయితే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చిన్నవారినేమి పెద్దవారినేమి పేదవారినేమి ధనికులనేమి చిన్నపిల్లలనేమి పెద్దవారినేమి ఎవరినైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే ఆయన యందు భయము కలిగి ఆయన యందు భక్తి కలిగి మనము జీవించినట్లయితే ఆయన ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఇక్కడ చిన్నవారిని పెద్దవారిని దేవునికి తారతమ్యం లేదు. ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే, ప్రతి ఒక్కరిని సమానంగా చూసే దేవుడు. కానీ మనము ఆయన యందు భయము కలిగి భక్తి కలిగి మనం జీవించినట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము ఈ లోకంలో ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటాం, మనం ఈ లోకంలో అందరికన్నా మంచిగా ఉండాలనుకుంటాం, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ ఆయన యందు మనము భయము కలిగి భక్తి కలిగి జీవించలేకపోతున్నాం. మనం ఎప్పుడైతే దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవిస్తామో మనము ఆశీర్వదింపబడతాం. ఆశీర్వాదం అనగా మనము ఏదో ఈ లోకంలో గొప్పవారం ఐశ్వర్యవంతులు అయిపోవడం కాదు, కానీ మనమున్న స్థితిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకున్న రూపాయిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వున్న పరిస్థితిలోనే దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయి చాపుకోవు, నువ్వున్న పరిస్థితులు నువ్వు సంతృప్తిగా జీవిస్తావు. దేవుడు అట్టి ఆశీర్వాదం నీకు దయచేస్తాడు. కొంతమంది వాళ్ళు దీనస్థితిలో కూడా వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతున్నారంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం వల్లే, దేవుడు చూపెడుతున్న ప్రేమ వల్లే. అట్టి ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఈ లోకంలో ఎన్ని ఉన్నా, ఎంత సుఖమున్నా, ఎంత భోగమున్నా, ఎంత భాగ్యమున్నా వాళ్ళు సంతోషంగా జీవించలేకపోతున్నారంటే దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఆయన యందు భయం కలిగి భక్తి కలిగి జీవించాలి. అప్పుడే నీలో నా సంతోషాన్ని పెడతాడు, నీలో ఆనందాన్ని పెడతాడు దేవుడు. ఈ లోకానుసారంగా మనం ఆశీర్వదింపబడతామేమో, కానీ ఆత్మానుసారంగా మనం కృషించిపోతాం. దేవుని దృష్టిలో అందరూ సమానమే. దేవుడు నీవున్న పరిస్థితిని చూడ్డు. నీవున్న పరిస్థితి నుంచి దేవుడు నిన్ను బయటికి తేవాలి అనుకుంటే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామో అప్పుడు నీ యందు నా యందు దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఈ క్షణమే నీ పరిస్థితిని మార్చగలడు. నువ్వు సమస్యల్లో ఉంటే నీ సమస్యల నుంచి బయటికి తేగలడు. నువ్వు అప్పుల బాధల్లో ఉంటే నీ అప్పుల నుంచి బయటికి తేగలడు. నువ్వు అనారోగ్య సమస్యల్లో ఉంటే నీ అనారోగ్య సమస్యల నుంచి దేవుడు బయటికి తేగలడు. ప్రతి రకమైన సమస్య నుంచి దేవుడు బయటికి తేగలడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనకు ఆశీర్వాదము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఈ లోకంలో జ్ఞానము. ఈ లోకంలో ఏది మనకు కావాలన్నా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఈ లోకంలోనే కాదండి, పరలోక ఆశీర్వాదాలు, పరలోక దీవెనలు, పరలోక మహిమను మనం పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి ఈ వాక్యం మన జీవితంలో ఫలించలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. ఇదిగో నీ యందు భయభక్తులు కలిగి ఉండమని దేవ మాతో మాట్లాడి ఉన్నారు. అయ్యా, మీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని నాకు మాకు దయచేయండి. అయ్యా, భయభక్తులు కలిగి జీవిస్తే ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. అయ్యా భయభక్తులు కలిగి జీవిస్తే దేవా తండ్రి, నీ జ్ఞానాన్ని మాకు దయచేస్తానని వాగ్దానం చేస్తున్నారు. దేవా, మీ అందు భయభక్తులు కలిగి జీవించడం మాకు నేర్పించండి. అయ్యా, ఈ లోకంలో దేవ తండ్రి ఉన్నంత కాలం నీ అందు భయభక్తులు కలిగి జీవించడం మాకు నేర్పించండి. ఒక ప్రార్థనని పాదాలు చెంతకు చేర్చుకోండి. ఈ ప్రార్థనలో తప్పులు పొరపాట్లు ఉంటే దయతో క్షమించి మన్నించి నీ పాదాల చెంతకి ఒక ప్రార్థనని చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.